టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు కన్ఫర్మ్ చేసిన తర్వాత మొదటిగా రాజమండ్రిలో జరగబోయే మహానాడు సభలో టీడీపీ మొదటి విడత అభ్యర్థుల ప్రకటన ఉండబోతా ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఏంటి సార్ అంటే మొత్తానికి ముందస్తుకు సంకేతం అని ఇది కూడా అనుకోవచ్చా? చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూనే ఉన్నారు. ఈ ముందస్తు రావడం రాకపోవడం అనేది డిపెండ్స్ ఆన్ సీఎం జగన్ నిర్ణయించుకుంటే తప్ప ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. సో ముందస్తు ఎన్నికల్ని మనం పూర్తిగా తోసిపుచ్చలేము, అట్లని జరగవు అని అనడానికి కూడా చెప్పలేము, జరుగుతాయని చెప్పలేము. అంటే ఆ రకమైన డైలమాలో పెట్టి మెరుపుగా ఒక డిసిషన్ తీసేసుకోవచ్చు, దాన్ని ఇప్పుడు మనమే కాదనట్టు లేదు. ఎందుకంటే డిసెంబర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ను కూడా అటాచ్ చేస్తే ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు ఏవైతే పొత్తులు కుదుర్చుకుంటున్నాయో వీటికి సంబంధించిన సీట్ల సర్దుబాటు, వీటికి సంబంధించిన వ్యవహారం ఏది తెగదు, ముడిపడదు. ఇది ఇదంతా కూడా అంటే ఈ పార్టీల్లో అంటే వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తుల్లో ఈ క్రైసిస్ పెరుగుతూ పోతుంది. అది ఒక సెటిల్ డౌన్ కాదు. ఈలోగా మనం ప్రచారం చేసేసి కొట్టేయచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది అనుకుందాం. అప్పుడు ముందస్తుకు పోయినా పోతాడు జగన్. ఓకే. సో జగన్ ఏం ఆలోచిస్తున్నాడు, ఏం నిర్ణయం తీసుకుంటున్నాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది పక్కనున్న సజ్జల రామకృష్ణ కూడా తెలిసే అవకాశం లేదు. ఇదంతా పక్కాగా నేను చెప్పగలను. అదొకటి. ఇప్పుడు ఏంటంటే మహానాడు ఈ నెల రాజమండ్రిలో 27-28 టూ డేస్ జరగబోతుంది. సో దానికి పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో ఏర్పాట్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ సీనియర్ ఎమ్మెల్యే గోరంట బుచ్చే చౌదరి అవన్నీ కూడా చూస్తున్నాడు అరేంజ్మెంట్స్. అయితే ఆ సభ అంటే మహానాడు అనేది ఎలక్షన్స్కు ముందు వస్తున్న సభ ఆల్మోస్ట్, అంతే కదా. ఇప్పుడు మనం డేట్లో ఉన్నాము, ఇప్పుడు మేలో ఉన్నాం. ఓకే. సో ఈ నెక్స్ట్ మే కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి, అంతే కదా. ఈ పార్టీకి ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది 2024లో. కనుక ఈ మహానాడును ఎందుకు అత్యంత కీలకంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అంటే ఈ మహానాడులో చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయి, అందులో అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. కీలకమైన నిర్ణయం సీట్ల విషయం కూడా చెప్పే విధంగా ఉంటుందా? అంటే టీడీపీ సీట్లు ఉంటాయి. అయితే అభ్యర్థుల ప్రకటన ఒకటి. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఇది పొత్తులకు సంబంధించిన వ్యవహారము మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని అనుకున్నారు యాక్చువల్గా 2 రోజుల క్రితం వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా. అంటే ఇప్పుడు మీకు ఇవాళ శుక్రవారం అంటే బుధ మంగళవారం వరకు జరిగిన చర్చలు ఏంటంటే అంటే జరిగిన చర్చ టీడీపీలో కూడా ఏంటంటే మహానాడులో పొత్తులకు సంబంధించి ఒక కీలకమైన సాధికార ప్రకటన, అంటే చంద్రబాబు నాయుడు చెప్పితే అదొక ఇంపార్టెంట్ ఇది కదా, డెవలప్మెంట్ అని అనుకున్నారు. కానీ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ చెప్పేశాడు రాజమండ్రిలో. కాబట్టి ఈ పొత్తులకు సంబంధించిన వ్యవహారాలు ఇంకా ప్రత్యేకంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఎండాస్ చేస్తాడు, అట్లాగే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మేము ఆహ్వానిస్తున్నామంటాడు. ఇప్పుడు మీకు టీడీపీకి సంబంధించిన పత్తిపాటి పుల్లారావు కొంతమంది ఆల్రెడీ మాట్లాడారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మేము స్వాగతిస్తున్నాము, జగన్ను గద్దెదించాలంటే మనమందరం ఒక తాటిపైకి రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ తనకు తానుగా ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దానిపైన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. సో 175లో ఇప్పుడు ఎన్ని పోటీ చేయాలి? పొత్తులు పెట్టుకుంటామండి. ఇప్పుడు సిపిఐకే 2 సీట్లు ఆల్రెడీ డిస్కస్ జరుగుతుంది. ఒకటి అనంతపూర్, విశాఖపట్నం. బీజేపీ పొత్తులో భాగంగా లేకుంటే బీజేపీ సంబంధించిన సబ్జెక్ట్ ఇక రాలేదు. బీజేపీని కూడా కలపడానికి నేను ప్రయత్నించాను, ఢిల్లీకి అందుకే వెళ్ళాను కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఓకే. ఓకే. అయితే బీజేపీకి టీడీపీతో కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఇవాళకైతే లేదు. శుక్రవారం అయితే లేదు. బీజేపీనైనా పక్కన పెట్టి వామపక్షాలతో వెళ్తారన్నట్టుగా ఉంది. అదే ఇప్పుడు రకరకాల ఉన్నాయండి దీంట్లో. అంటే దీంట్లో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే జనసేన, టీడీపీ ఒక స్టాండ్ మీదకి వచ్చేసాయి. ఈ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరిందనే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే జనసేన ఈ దీంట్లోకి వస్తుందా రాదా, ఒకటి. సారీ, బీజేపీ వస్తుందా రాదా. బీజేపీ వస్తే లెఫ్ట్ పార్టీలు ఉండవు. లెఫ్ట్ పార్టీలు రావాలి అంటే నాన్ బీజేపీగానే కూటమి ఏర్పడాలి. నాన్ బీజేపీ, నాన్ వైసీపీ అంటాం అప్పుడు. ఓకే. వైసీపీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కూటమిగా ఉంటుంది అప్పుడు. కానీ బీజేపీని ఏదో రకంగా కలపాలని పవన్ కళ్యాణ్కు ఉంది, బీజేపీతో ఏదో రకంగా కలిసి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు కూడా ఉంది బలంగా. అందువల్ల ఈ నేపథ్యంలో ఏంటంటే 175లో ఇప్పటికే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తమ పర్యటనల్లో, తమ ప్రచార కార్యక్రమాల్లో దాదాపుగా 45 నుంచి 50 మందిని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఓకే. ఇది కాకుండా
ఇప్పుడు రేపు జరిగే మహానాడులో కనీసం 60 నుంచి 75 మంది అభ్యర్థులను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. అది ముందస్తు జరిగే ఆలోచన ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడుకి ఎవరి సిగ్నల్స్ వచ్చాయా ఢిల్లీ నుంచి అని తెలుసా? తెలియదు ఎందుకంటే ఆయన 40 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఇప్పుడు జగన్ చేస్తున్న ఆలోచనలు, జగన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ ఢిల్లీలో ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనే విషయాలు కానీ, అక్కడ ముందస్తు సంబంధించి ఏమైనా సంకేతాలు ఉన్నట్టుగా కానీ ఆయనకు కనుక ఇన్ఫర్మేషన్ అందితే గ్యారెంటీగా ఈ మహానాడులో మనం అనుకుంటున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నట్టు 60-75 సీట్లను గ్యారెంటీగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సీట్లు ఎక్కడ ఆపే అవకాశం ఉందంటే, ఒకటి ఎక్కడ వివాదాలు లేని చోట, అంటే కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న కాన్సెస్ ఉంటాయి. సో అటువంటి చోట కొంత వాటిని ఆపొచ్చు, బ్రేక్ చేయొచ్చు, అంటే సెకండ్ థర్డ్ లిస్ట్ కోసం. ఆ తర్వాత మీకు ఈ పొత్తుల్లో కేటాయింపులకు సంబంధించిన ఇష్యూ ఒకటి ఉంటుంది. సో ఈ పొత్తుల కేటాయింపులు అంటే జనసేన పార్టీకి ఎక్కడ ఇక్కడ ఇవ్వాలి, జనసేన పార్టీ క్లెయిమ్ చేస్తున్న కాన్షియస్నెస్ ఏంటి, అట్లాగే టీడీపీ అక్కడ ఏమైనా బలంగా ఉందా ఏమిటి అనేది ఆ లెక్కలు చూసుకొని అప్పుడు జనసేన పార్టీకి, అట్లాగే ఒక సిపిఐకి వస్తే సిపిఐకి, సిపిఎంకి, లేదా బీజేపీ కూడా వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో బీజేపీకి ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ఆ లిస్టులు వస్తాయి. సో అవి అటువంటి వాటిని అంటే పొత్తుల్లో కేటాయింపులు చేసే సీట్లను, విభజించే సీట్లను పక్కన పెట్టి కాంట్రవర్సీ లేని సీట్లను మాత్రం గ్యారెంటీగా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాలు చాలా గట్టిగా చెప్తున్నాయి. చివరిలో అంటే మహానాడు జరిగే టైంలో మరి నిజంగానే చంద్రబాబు నాయుడు ప్రకటిస్తాడా లేకుంటే వ్యూహాత్మకంగా దాన్ని కూడా అట్లా ఆపుతాడా తెలియదు. కానీ కొద్దిగా అటు ఇటుగా ఈవెన్ మహానాడులో ఆ 2 రోజులు జరిగే మహానాడు సభలో అభ్యర్థుల ప్రకటన లేకపోయినా కూడా ఆ మహానాడు పూర్తయిన తర్వాతనైనా సరే వెంటనే ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది దేనికంటే ఇది ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం కూడా లేదు ఎలక్షన్స్ ఇంచుమించుగా. అటువంటిప్పుడు ఏంటంటే ఇప్పుడే కనుక మనం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి బాధ్యత అప్పచెప్తే మీకు ఎక్కువ కాన్స్టిట్యూన్స్ మీకు మీరు పోటీ చేయండి, మీకు ఇస్తున్న ఫలానా లోక్సభ ఫలానా అసెంబ్లీ అంటే వాళ్ళు ఇప్పటి నుంచే నిరంతరం ప్రజల్లో ఉంటారు, ప్రజలు పని చేసుకుంటూ వెళ్తారు. సో అది మనకు అడ్వాంటేజ్ అవుతుందని కూడా అనుకోవచ్చు. అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఒకవేళ ముందే మనం అనౌన్స్ చేస్తే అక్కడ వైసీపీ వాళ్ళు అతన్ని బలహీనపరచడానికి ఏమైనా ఎఫర్ట్స్ పెడతారా, లేకుంటే అతనికి ఏమైనా పాత రికార్డు ఉంది అనుకుందాం క్రైమ్ రికార్డు, దాన్ని తవ్వితీసి అతను తీసుకెళ్ళి లోపల పారేస్తారా, లేకుంటే ఇంకొక రకంగా అతని పైన ఒత్తిడి తీసుకొస్తారా? సో ఈ సమస్యలు ఉంటాయి. అందువల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే మహానాడులో ప్రకటిస్తారని వైసీపీ సోర్సెస్ చెప్తున్నారు, చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆలోచనలు ఏమున్నాయో మనకు తెలియదు. ఫైనల్గా లేదు మహానాడు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేద్దామని అనుకోండి, చెప్పలేదు మనం, ఏదో జరగవచ్చు. జనసేనకి సంబంధించిన సీట్ల కేటాయింపు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి అట్లా ప్రకటిస్తే. జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తా ఉన్నాం అనేది కూడా అది చెప్పడండి. ఇప్పుడు మహానాడు ప్యూర్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం సభ, అటువంటిప్పుడు దాంట్లో జనసేన పార్టీ గురించి ఇంకో పార్టీ గురించి ఆయన మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడితే జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటనను ఆహ్వానిస్తాడు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తాడు, జగన్ ఎందుకు గద్దె దించాలో అని వివరిస్తాడు. ఇవన్నీ ఉంటాయి ఈ స్పీచెస్లో ప్రసంగాల్లో. కానీ అభ్యర్థుల ప్రకటన వచ్చే వరకు తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే ఛాన్సెస్ ఉంటాయి తప్ప జనసేనకు ఎన్ని సీట్లలో ఇస్తాము అవి ఇంటర్నల్ జరుగుతాయి కదా, అవి ఇన్ కెమెరా జరిగేవి. అవి ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కూర్చొని 1-2 సార్లు లేకుంటే 10 సార్లు కూర్చొని అంతిమంగా ఒక డిసిషన్కు రావాలి తప్ప మహానాడు లాంటి దాదాపు 15 లక్షల మంది హాజరే సభలో ఏమో చెప్పలేము సార్. ఎందుకంటే పొత్తులో భాగంగా ఉన్నామని చెప్పేసి నేరుగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు కాబట్టి ఆ మహానాడుకి జనసేన కూడా అటెండ్ అవ్వచ్చేమో చెప్పలేము. ఇప్పుడు జనసేన ఆహ్వానించారు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఎస్ చూద్దాం సార్. ఓకే చూద్దాం సార్. ఏంటంటే ఒకవేళ ఈ సీట్ల సర్దుబాటు కావచ్చు లేదంటే సీట్ల కేటాయింపు కావచ్చు అనేది ఆ రోజే బయటపడుతుందా లేదన్నది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. ఓకే.